బిఫోర్ వి స్టార్ట్, నేను రాజకీయాలకి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుంచి దూరంగా లేదు అనే మాట అసలు మామూలు సంచలనం సృష్టించలేదు. ఏ ఛానల్ చూసినా అదే చర్చ. మీ చిన్న వాయిస్ క్లిప్కి ఇంత ఇంత ఇది అవుతుందని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? నేను ఊహించలేదు ఈ పర్టికులర్ డైలాగ్. కరెక్ట్ సార్. అండ్ నేను రాజకీయాలకి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అనే ఈ డైలాగు ఇంత రిపుల్స్ని క్రియేట్ చేస్తుందని మాత్రం నేను ఊహించలేదు. ఇట్ ఈస్ గుడ్ వన్ వే. యా యా. సో గాడ్ ఫాదర్ అనే సినిమా విషయానికి వచ్చేస్తే సార్, ఇది ఒక మలయాళం మూవీ రీమేక్. మెగాస్టార్ చిరంజీవి గారు అసలు ఎలాంటి హీరోయిన్ లేకుండా పాటలు లేకుండా ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? రైట్. అంటే ఆల్ దీస్ ఇయర్స్ నేను ఏ సినిమా చేసినా హీరోయిన్ లేకుండా కానీ సాంగ్స్ లేకుండా కానీ దాదాపుగా లేవు. అండ్ దాని మూలంగా ఒక కొత్తదనం ఇవ్వాలి అని ఎప్పటికప్పుడు ప్రయత్నించే నాకు ఎట్ దిస్ జంక్చర్ ఇంత సీనియారిటీ ఇంత ఇమేజ్ ఉన్న తర్వాత వైవిధ్యానికి నేను ఎందుకు తావివ్వకూడదన్న ఆలోచన ఉన్న నాకు ఈ మోహన్ లాల్ది ఈ లూసిఫర్ సినిమా తారసపడినప్పుడు ఇది నాకు కొత్త యాంగిల్ని నన్ను నేను ఆవిష్కరించినట్లుగా ఉంటుంది, ఎందుకు చేయకూడదు అనే భావం రావటం నా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఈ మాట చెప్పినప్పుడు అందరూ చాలా ఎంకరేజింగ్ అన్నారు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ అంటే హీరోయిన్ లేదంటే కానీ సాంగ్స్ లేవంటే అన్న కానీ అసలు అలాంటి ఆలోచన అలాంటి ప్రసక్తే రాకుండా అంత టైట్గా గ్రిప్పింగ్గా ఈ పొలిటికల్ డ్రామా కానివ్వండి, దాని దాంతోపాటు ప్యారలల్గా నడిచే ఫ్యామిలీ డ్రామా కానివ్వండి, ఈ ఎమోషన్స్ డెఫినెట్గా ఇదిని సీన్ తర్వాత సీన్ సీన్ తర్వాత సీన్ అట్లాగా ఎస్కలేట్ అవుతూ వెళ్తుంది కానీ ఎక్కడ ఆగి ఏంటిది అన్న ఫీలింగ్ రాదు. ఆ గట్ ఫీలింగ్ తోటి ఇది నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నా ఊహ నా అంచనా తప్పు కాదు అన్నది నిన్న మొన్న పూర్తి స్థాయిలో రషెస్ చూసిన తర్వాత ఎస్ ఐఎమ్ రైట్ అన్న ఫీలింగ్ కలిగింది. బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. అండ్ బాస్ మూవీస్ ఎలాంటి ఏ జానర్ అయినా సరే చూడడానికి విపరీతమైన అభిమానులు ఉన్నారనే విషయం మీకు తెలిసిందే. అండ్ చిన్న టీజర్ రిలీజ్ అయింది, ఆ టీజర్లో బాస్ లుక్ చూసాము. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ చిరంజీవి గారిని మనము సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో చూస్తున్నాము. సార్ ఎలాంటి లుక్ అయినా సరే యు నేల్ ఇట్. మరి ఈ లుక్ వెనక అసలు ఎంత హోంవర్క్ జరిగింది? ఎలా అసలు ఈ క్యారెక్టర్ పరంగా నేను చూసుకుంటే ఇది ఒక వెల్ మెచ్యూర్డ్ క్యారెక్టర్. కరెక్ట్. అండ్ సంపూర్ణ నాయకత్వం ఉన్నవారు, జీవితాన్ని కాచి వడపోసినటువంటి వ్యక్తిత్వం. సో అలాంటి సంపూర్ణత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే నడి వయసు దాటిన తర్వాతే వస్తుంది. సో అలాంటి జీవితాన్ని కాచి వడపోసిన వాడికి ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అండ్ చిన్న స్ట్రీక్స్ ఆఫ్ వైట్ హెయిర్ గ్రే హెయిర్ ఇవన్నీ ఉండటం అనేది ఒక నిండుతనాన్ని కలగజేస్తున్న భావం నాకు వచ్చినప్పుడు నేను డైరెక్టర్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ కెమెరామెన్ వాళ్ళందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేశారు. సో ఆ విధంగా ఈ గడప వేసుకోవాలనిపించింది. నేను ఫస్ట్ టైం వేయటం పాత్ర గాడ్ ఫాదర్ అనే సినిమా సీరియస్ అయినప్పటికీ పాత్ర సీరియస్ అయినప్పటికీ మాలాంటి అమ్మాయిలు ఎవరైతే అభిమానులు ఉంటారో ఈ లుక్లో మీరు చాలా హాట్గా ఉన్నారు. అండ్ అసలు తట్టుకోలేకపోతున్నాము. బట్ వద్దు వద్దు. పదివేల అడుగులెత్తులో ఉన్నాం. మెగాస్టార్తో పాటు నయనతార గారు ఉన్నారు ఈ సినిమాలో. అండ్ చాలా ఇంపార్టెంట్ పాత్రని పోషిస్తున్నారు ఆవిడ, ప్రియా అని. సో ప్రియా గురించి మీ మాటల్లో అసలు. సత్యప్రియ అమ్మాయి పేరు. అండ్ ఆ క్యారెక్టర్కి ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అట్ ద సేమ్ టైం అంత హెవీ క్యారెక్టర్ క్యారీ చేసేటువంటి కరిస్మా ఉండాలి, తర్వాత సీనియారిటీ ఉండాలి, సినిమాకు గ్లామర్ తీసుకురావాలి. ఎన్ని కోణాలను చూస్తే కనుక నయనతార పెర్ఫెక్ట్గా అందరికీ ఒకేసారి అనిపించడం, తను అప్రోచ్ అయితే కనుక తను వెంటనే ఈ సినిమా చేస్తాను ఉత్సాహం చూపించడం అనేది మాకందరికీ ఎంతో ఎంకరేజింగ్ అనిపించింది. అండ్ మేము అనుకున్నట్టుగానే ఆ క్యారెక్టర్లో ఆ పిల్ల అలా ఒదిగిపోవడం కానీ నయనతార దాన్ని ఎంతో గుంభనంగా ఆ క్యారెక్టర్ని పెర్ఫామ్ చేయటం అనేది సినిమాకి ఒక ఎంతో సపోర్ట్, ఎంతో ఓనే తీసుకొచ్చిందని చెప్పచ్చు.
అండ్ చాలామంది కాదు కొద్ది మంది అన్నారు, అందరూ హీరో హీరోగా చేశారు, మళ్ళీ ఇందులో అన్న చెల్లెసరికి కొంచెం ఇబ్బంది ఉండదా అని. అంటే సబ్జెక్ట్ ఈజ్ సో పవర్ఫుల్, ఈ సినిమాని చూస్తున్నప్పుడు దీనికి కాదని వెనక్కి వెళ్ళి నా పాత సినిమాలు గుర్తొచ్చిన ఆ సినిమాలో అనే తావు ఇవ్వదు. సూపర్ సూపర్. అండ్ అలాగే గాడ్ ఫాదర్ టీజర్లో మేము చూసినట్టు ముఖ్య పాత్రలు చూసుకుంటే నయనతార గారితో పాటు ఈక్వల్లీ సత్యదేవ్ గారి రోల్, సత్యదేవ్ గారి అసలు రోల్ ఎలా ఉండిపోతుంది, ఆయనని యాంటాగోనిస్ట్ అని అనొచ్చా లేకపోతే విలన్ పాత్ర అని అనొచ్చా ఏంటి అసలు? సత్యదేవ్ ఇస్ మై చాయిస్. వావ్. సత్యదేవ్ని నేను చాలా సినిమాలు చూస్తున్నాను అండ్ ఈస్ అ వెరీ రిఫైన్డ్ యాక్టర్, ఎంతో ఇంటెన్సిటీ ఉండే యాక్టర్ అండ్ ఆ చిన్న 10 సినిమాల ఎక్స్పీరియన్స్ తోటే అసలు తన పెర్ఫార్మెన్స్లో ఎంతో మెచ్యూరిటీ కనబడుతుంటుంది అండ్ వెరీ ఇంటెన్సిఫై యాక్టర్. అతని వాయిస్ కానీ అతని తెలుగు డిక్షన్ కానీ అతను తను తానుగా ప్రజెంట్ చేస్తున్న విధానం కానీ ఎప్పుడు బాగుంటుంది. అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు, ఇది కొంచెం ప్రతి నాయకుడి పాత్ర, యాంటాగనిస్ట్ క్యారెక్టర్, బట్ యెట్ ఇది తనకి ఉపయోగపడుతుంది, తన మూలంగా ఈ సినిమాకి ఉపయోగపడుతుందని నేను అతనికి చెప్పడం జరిగింది. నేను మొదటి కొంచెం సంశయిస్తూ చెప్పాను, నువ్వు హీరోగా దూసుకెళ్ళిపోతున్నావయ్యా, నేను ఇది ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్గా నువ్వు చేస్తే చాలా బాగుంటుంది, ఇది ప్రధానమైన పాత్రలు మూడు ఉంటాయి కనుక అందులో ఇది మూడవది, నువ్వు చేస్తే బాగున్నాయి, నీకు అభ్యంతరం అయితే మాత్రం నీ ఇష్టం వద్దని చెప్పచ్చు చెప్పాను. అతను ఒకటే అన్నాడు, అసలు ఇంతసేపు మీరు మాట్లాడుతుంటే నా అభిమాన కథానాయకుడు నా హీరో నన్ను పిలిచేలా మాట్లాడుతుంటే నాకు నోట మాట రాలేదు అని, అది మీకేమైనా డౌట్ రావచ్చు ఇది నేను చేస్తారా చేయనా ఏదో సంశయిస్తున్నానని. అసలు సంశయించడం కాదండి, నేను అసలు లోపల ఎంత ఎక్సైట్ అవుతానో మీకు తెలియట్లేదు, నేను ఖచ్చితంగా చేస్తాను అన్నయ్య ఈ క్యారెక్టర్ అంటూ తను చాలా హ్యాపీగా ఇది ఒప్పుకున్నాడు. డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ ఎన్నో రేట్లు ఎన్హాన్స్ చేయగలడు తన ప్రెజెన్స్తో, అలాగే అనిపించింది, అంత స్టైలిష్గా చేశాడు. ఈ సినిమాలో సత్యదేవ్కి చాలా మంచి పేరు వస్తుంది, నా పేరు నిలబెడతాడు ఎందుకంటే నేను కదా ఈ క్యారెక్టర్ చేయాలని పట్టుబట్టింది అండ్ చేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ మోహన్ రాజు కూడా చాలా బాగా మెచ్చారు, సార్ వెరీ గుడ్ సెలక్షన్ అండి ఈ సినిమాకి, ఆ క్యారెక్టర్కి ఆయన పరిపూర్ణంగా తను జస్టిఫై చేశాడని చెప్పాడు. మెగాస్టార్ గారు అడగడం అండ్ ఒక వ్యక్తి చేయకపోవడం లాంటిది జరగదు. మూవీస్ అని అంటే తెలుగు సినిమా అన్న కానీ సినిమా అని అంటే దానికి ఎన్సైక్లోపీడియా మీరు. అలాంటిది సత్యదేవ్ గారు హీ మస్ట్ బీ వెరీ వెరీ హ్యాపీ. బట్ సినిమాలో వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్ అనే డైలాగ్ విన్న వెంటనే వచ్చిన విజువల్ సల్మాన్ ఖాన్ గారు ఫర్ ద ఫస్ట్ టైం, అంటే పాన్ ఇండియా సినిమాలు జరుగుతున్న ఈ తరుణంలో ఒక మెగాస్టార్ని అండ్ బాలీవుడ్లో సూపర్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్ గారిని ఫస్ట్ టైం కాంబినేషన్లో చూడబోతున్నాము. అసలు సల్మాన్ ఖాన్ గారు ఉండడం ఏంటి సినిమాలో, అసలు తెలుగు మాట్లాడారా ఆయన, ఎలా జరిగింది షూట్ అదంతా? ఈ సినిమాలో గాడ్ ఫాదర్కి వెనకాల ఒక కింగ్కి నైట్ ఉన్నట్లుగానే, ఒక దళపతి ఉన్నట్లుగానే నాకు కూడాను అంత క్లోజ్ అసోసియేట్, నా కోసం ప్రాణాలు ఇచ్చేంత కమిట్మెంట్ ఉన్నటువంటి, ఇది చెప్పాలంటే నా సోల్మేట్ లాగా అన్నమాట. నేను చేసే ప్రతి యాక్ట్లోనూ అతను నన్ను వెన్నంటుంటాడు, నాకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తుండే ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్. దానికి ఇమేజ్ కావాలి, దాన్ని క్యారీ చేసే సత్తా ఉండాలి. అది కేవలం సినిమాలో ఒక 10 నిమిషాలు ఉండొచ్చు, బట్ ఈవెన్ దెన్ నన్ను నిలబెట్టి తను కొంతవరకు ఫైట్ లీడ్ చేస్తున్నాడంటే కనుక అంత ఇమేజ్ ఉన్నటువంటి సూపర్ స్టార్ అయితేనే నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నా తను ముందుకు వెళ్ళి సీన్ నడిపించగలడు, లేదా ఫైట్ని రక్తగట్టించగలడు. అలాంటిది ఓన్లీ సల్మాన్కి అయితేనే ఆ ఛాన్స్ ఉంది అని మాకందరికీ అనిపించడం ఏంటి నన్ను అడిగారు. అడిగితే నేను కానీ రామ్ చరణ్ కానీ సల్మాన్ అడిగితే అతను నో అనే ప్రసక్తే ఉండదు, అంతటి అభిమానాన్ని అంత ప్రేమని మా ఇద్దరి మీద చూపిస్తాడు. కాబట్టి చరణ్ ముందెళ్ళి ఒక క్యారెక్టర్ ఉంది, చిన్న క్యామియో, ఇట్స్ వెరీ పాజిటివ్, బట్ నాకు సపోర్ట్ ఉండే క్యారెక్టర్ గాడ్ ఫాదర్ అంటూ చెప్పేసరికి డాడీ నేను జస్టిఫై చేస్తాను నమ్మకంతో అడిగారా అంటే డాడీ అన్నారంటే ఆయన అనడం ఏంటి, నేను సినిమా అసలు చూడని, ఇంతవరకు ఒరిజినల్ సినిమా చూడలేదు, ఆయన చూడకుండా సినిమా ఆయన అన్నారంటే కనుక అంత నమ్మకంతో మంచి క్యారెక్టర్తో నాకు ఇస్తారు, నన్ను రికమెండ్ చేస్తారు, నేను చేస్తాను ఈ క్యారెక్టర్ చెప్పాడు. సూపర్. అండ్ చేసినందుకు గాను ఇందులో
సల్మాన్ తోటి ఒక నిడుదనం వచ్చేసింది. సో అందరిలోనూ ఒక గుడ్ ఫీలింగ్ ఉంది, ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ కలిగింది అతను చేస్తున్నంతసేపు. అండ్ చాలా ఓన్ చేస్తాడు, ఎంత కోఆపరేట్ చేశాడంటే ఇక్కడ ఇలా కాదు ఇలా చేస్తానన్ను, తనే ప్రొయాక్టివ్గా కొన్ని కొన్ని సీన్స్ కన్సీవ్ చేసి ఇలా చేస్తానని చెప్పడం అనేది మా యూనిట్లో అందరికీ ఎంత ఉత్సాహం. మరి డైరెక్టర్కి మరింత ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాడు, తను కేవలం ప్రేమతోటి సినిమా చేస్తాడే కనుక హ్యాట్స్ ఆఫ్ టు